నమస్తే అండి. ఇది 150 స్క్వేర్ యార్డ్ G+1 ఇల్లండి. ఒకసారి కంప్లీట్గా వెళ్ళి చూడండి. 150 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది. ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోతే ఇలా ఉంటుంది పిక్చర్. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇది పార్కింగ్ ప్లేస్ అండి, కార్ పార్కింగ్ ప్లేస్ ఇది. ఇది చిన్న రెంట్ కేయడానికండి, ఓపెన్ కిచెన్, చిన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చిన్నగా వాళ్ళకి సరిపోతుంది, బ్యాచిలర్స్కి. బాత్రూమ్, బెడ్రూమ్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. పార్కింగ్ ప్లేస్ చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది 160 స్క్వేర్ యార్డ్స్ అండి మొత్తం. ఇది టైల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పైన మాత్రం చాలా బాగుందండి, కన్స్ట్రక్షన్ చాలా బాగుంది పైన. ఇది హాల్. పూజరూమ్ అండి, హాల్ ఇది. ఇది డైనింగ్ ఏరియా. ఓపెన్ కిచెన్, బాల్కనీ, వాషింగ్ ఏరియా, బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ నుంచి ఒక్కసారి అవుట్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ పొలాలే. బెడ్రూమ్ అండి ఇది. ఇది కామన్ బాత్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ ఇల్లు మాత్రం చాలా బాగుందండి. 160 స్క్వేర్ యార్డ్స్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది, చాలా బాగుంది. మీకు ఇలాంటి వీడియోస్, లో బడ్జెట్లో హౌసెస్ లేదా మంచి కాస్ట్లీ హౌసెస్ ఏమైనా కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట మార్పు ఒకటి కొట్టండి. మీకు కావాల్సిన బడ్జెట్ ప్రైసెస్ సంబంధించి కామెంట్లో పెట్టండి, ఆ బడ్జెట్ ప్రైసెస్ నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.